లాక్డౌన్ గురించి ప్రజల్లో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. లాక్డౌన్ తీసేసారని చెప్పేసి కొంతమంది చెప్పడం, విచారవిడిగా బయటికి రావడం ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ టైం అనేది చాలా క్రూషియల్. ఇప్పుడు దాకా తొనకొండ మండలాన్ని మనము ఎలాంటి కరోనా వ్యాధి లేకుండా, అలా పర్సన్స్ లేకుండా కూడా కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ బయట ఉన్నటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ లేబర్ వర్క్ ఇళ్ళు కానీ లేకపోతే వేరే పని మీద ఇళ్ళు కానీ, ఇప్పుడు అందరినీ కూడా వారి వారి సొంత గ్రామాలకు తీసుకొస్తూ ఉన్నాము. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వచ్చిన అందరికి కూడా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాము, అందరికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైతే ఈ కాలంలో వచ్చారు, ఈ రోజుల్లో వచ్చారు, ఇప్పుడు వస్తున్నారో, వీళ్ళందరూ కూడా దయచేసి 14 రోజుల పాటు హౌస్ క్వారంటైన్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. దీనికి మాకు విలేజర్స్ కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇకపోతే ఈ లాక్డౌన్ అనేది మనకి ఇక్కడ తీసివేయలేదు, గుర్తుపెట్టుకోవడం అనేది మళ్ళా ఈ 40-30 వరకు పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా అయితే కొన్ని కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈ లాక్డౌన్ పొడిగింపులో భాగంగా నిన్న ఉన్నటువంటి మన తొనకొండ ఉన్నటువంటి అందరు షాప్ కీపర్స్తోనూ, నెక్స్ట్ ఈ టైలర్ షా సెలూన్ షాప్స్తో వాళ్ళతో మొత్తం అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు కంపల్సరిగా ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం ఒకటి, శానిటేషన్ వర్క్ అనేది కంపల్సరీ ఎవరైనా వర్క్ ఆ పజారీ షాపుకి కానీ లేకపోతే మెడికల్ షాపుకి కానీ లేకపోతే సెలూన్ షాపుకి కానీ వచ్చి వాళ్ళ యొక్క అవసరం తీర్చుకునే సందర్భంలో వాళ్ళు కంపల్సరీ మాస్క్ చేసుకోవాలి, ఆ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇవన్నీ కూడా చేయాలి. వైన్ షాప్కి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి, గొడుగు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రికాషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా అవన్నీ కూడా తీసుకోవాలి. ఎవరైనా కానీ మాస్క్స్ లేకుండా కానీ పచారీ షాపుల్లో నుంచొని లైన్లో లేకుండా నుంచుంటే కనుక వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మాస్క్ ఇవ్వడం 50 రూపీస్ జరిమానా, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయనందుకు 100 రూపాయలు జరిమానా విధించమని చెప్పేసి మాకు క్లియర్గా ఆర్డర్స్ వచ్చింది మాకు అవన్నీ కూడా. అదే ఒకసారి 2 సార్లు మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కనుక అగైన్ మళ్ళీ వాటిని అట్లనే వైలేట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టమని చెప్పి కూడా మాకు ఆర్డర్స్ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ షాప్ దగ్గరకు వచ్చేసి కంపల్సరీ మీరు మాస్క్ ధరించండి, ఏదైతే ఆ సామాజిక దూరం ఉందో ఆ సామాజిక దూరాన్ని మీరు పాటిస్తూ మీ యొక్క వస్తువులు కానీ లేకపోతే పాల ప్యాకెట్లు సెలూన్ షాప్ దగ్గర వీటి దగ్గర తగు జాగ్రత్తలు తీసుకొని మీరందరూ కూడా ఈ లాక్డౌన్లో మీరందరూ కూడా మాకు పోలీసు వారికి సహాయపడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి. నమస్కారం.